జై జనసేన. మన నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక మీద ఉన్న నాయకులు జన సైనికులకి అందరికీ కూడా మన 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొకటి కూడా మన జన సైనికులు అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ప్రతి పార్టీ కూడా ఎలాగ విత్డ్రా చేయించాలా క్యాండిడేట్ని, ఎలాగ స్కూటీల్లో పోగొట్టాలా అటువంటి కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు, మన వాళ్ళు సమాజం కోసం మన పార్టీ ఇవాళ ఓ నది నుడి సంస్కృతిని కాపాడడానికైనా నదిని కాపాడడానికైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈవేళ మనం చేస్తున్న దాంట్లోనే మనం సగ విజయం సాధించాం. ఇంకొక విషయం, ప్రతి చోట ఎందుకు భయపడిపోతున్నారో జనసేనకు అర్థం అవట్లేదా. 37 సంవత్సరాలు రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రతిఘటన చేసిన ఎక్కడా కనపట్టలా, ప్రతి చోట కూడా అలా సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు మన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టినా సరే పోలీస్ స్టేషన్లో రాజీలు రాయించి రాజీనామాలు విత్తనాలు కూడా పోలీస్ స్టేషన్ ఫారంలోనే విత్తనాల ఫారాలు చేస్తున్నా సరే పరిగెట్టుకుని వచ్చి మళ్ళీ ఇంకొకరి ద్వారా మళ్ళీ ఇంకో చోట వేసి ఆ డమ్మీంది మళ్ళీ తీసుకొచ్చి డమ్మీకి ఇవ్వండి, మేము పోటీ చేస్తాను, నేను పోటీ చేస్తాను అనేటువంటి పరిస్థితి ఇవాళ జనసేన పార్టీకి ఉందంటే మనం పూర్తిగా విజయం సాధించినట్టే. ఎనానిమస్ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారన్నది మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోమనండి, ఎలా సొసైటీలు ఎలాగే నామినేట్ చేశారో, అలాగే నీటి సంఘాలు ఎలా నామినేట్ చేశారో, ఇవి మార్కెట్ కమిటీలు ఎలా నామినేట్ చేశారో చేసుకోకుండా మీరు ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు పెట్టిన తర్వాత మీరు ఎనానిమస్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చతికిలు పడిందో మనం ఒకళ్ళే కనపడుతూ ఉన్నాం, అప్పుడు మన మీద దాడి మొదలెడతా ఉన్నారు. ఎలాగైనా సరే మనం విత్డ్రా చేయడానికి ఇన్ని రకాలు సార్ చెప్పేవారు. పులివెందుల రాజకీయం అంటే నాకు ఈవేళ నేను ఒక 6-7 ఎలక్షన్ చూశాను, కానీ మన జిల్లాలో పులివెందుల రాజకీయం చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవ్వడం, అలాగే స్కూటీల పేరు, ఇంకా స్కూటీ టైం అవ్వలేదు ఈవేళ, ఇంకా స్కూటీకి మన అప్పీల్ చేసుకున్న స్కూటీ టైం అవ్వలేదు కానీ అవి తీసేసారని చెప్పి పేపర్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఏ రోజు జరగలేదు, కానీ మీరు నిలబడ్డ విధానం చూస్తే ఆయనకు మీకు ఎంతకాలం ఎందుకు ఈ నమ్మకం, మమ్మల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, ఎంతసేపు కుర్రలు అంటేట ఆయన అనుకునేవాళ్ళు. మీరేంటో ఇవాళ తెలిసింది, ఆయన చెప్పిన దానికి మీరేంటన్నది మీ బలం. నేను అనేక మంది నాయకులను తీసుకొచ్చా, నేను జాయిన్ అయినప్పుడు అనేక మంది నాయకులను తీసుకొచ్చా, అందులో సగం మంది కూడా లేరు, అలా పారిపోతానే ఉన్నారు రోజుకొకరు. ఇప్పుడు 3 గంటలు విత్తనాల టైంకి వెళ్ళేసరికి ఎంతమంది పారిపోతారో తెలియదు, అలా పారిపోతానే ఉన్నారు. మీరే మిగిలారు చివరికి, మీరే. నాకు కడప ZPTCకి పోటీ చేద్దామని చెప్పి పెద్దలు చాలామందిని ప్రయత్నం చేశాను, ఎవరు ముందుకు రాలేదు. కొండబాబు అని చెప్పి ఒక అబ్బాయి అలా నిలబడ్డాడు, నిన్న రాత్రి అతని ఇంటి మీద దాడి చేశారు, ఏం చేసినా సరే అలా నిలబడ్డాడు. 3 గంటల దాకా నా తోండు బాబు విత్డ్రాల్ టైం దాకా అప్పుడు నుంచి వెళ్దామని చెప్పి చెప్పాను. ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు మీరు నిలబడ్డారంటే మీరే, ఈ పార్టీకి మీరే, మేము మీ వెనకాలే ఉంటాం ఎప్పుడు కూడా, అది తెలియజేస్తూ సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.